మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం చంద్రగూడెం శివారులో ఎంసీపీఐ నేతలు పర్యటించారు. ఏకలవ్య పాఠశాల స్థల సేకరణ కోసం పేదల భూముల్ని లాక్కోవడాన్ని ఖండించారు. అభివృద్ధి పేరుతో ఎస్సీ ఎస్టీ పేదల భూముల్ని ప్రభుత్వం లాక్కుంటే ఊరుకోమని ఎంసీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు పానుగంటి నరసయ్య హెచ్చరించారు. గత 80 సంవత్సరాల నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు చెందిన నిరుపేదలు చంద్రగూడెం శివారులోని 298/1 సర్వే నెంబర్ గల భూమిలో వ్యవసాయం చేసుకుంటున్నారు. వరి, మిర్చి, పత్తి, మొక్కజొన్న తదితర పంటల్ని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వ్యవసాయం చేసుకుంటున్న భూముల్ని అభివృద్ధి పేరుతో లాక్కోవడం సరికాదని అంటున్నారు నాయకులు. 1986 ఇందిరాగాంధీ హయాంలో ఎస్సీ కార్పొరేషన్ నుండి జీవనాధార బావులు కూడా మంజూరయ్యాయని, కరెంటు స్తంభాలు, లైన్లు వేయడం కూడా జరిగిందని, వాటికి శిస్తులు కూడా కడుతున్నామని చెప్పారు. మీసేవ పహానీలు కూడా ఉన్నాయి. ఏకలవ్య పాఠశాల కోసం మండలంలో సుమారు 1000 ఎకరాల సీలింగ్ భూములున్నాయని, అవసరమైతే వాటిలో నిర్మించండి కానీ పేదల భూముల్ని లాక్కోవద్దని వాళ్ళు చెప్తున్నారు.